ఈరోజు మనం ఇక్కడ పెదకూరపాడు గ్రామం, పెదకూరపాడు మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ తెలుసు మన రైతు సోదరుడు అప్పారావు గారు ఆర్మూర్ వెరైటీ వేశారు, ఇంకా ఏం వేసినా సూరజ్ 19 వేశారు. ఈ రెండు వెరైటీలు ఈ సంవత్సరం వేశాడు. ఇప్పుడు కాయలు కూడా కొయ్యటం జరిగింది. ఇప్పుడు కాయల్లో తాలు శాతం ఎంత వచ్చింది, మళ్ళీ తర్వాత రెండో కోతకి ఎలా ఉంది చేను అనేది కూడా మనం ఇప్పుడు చూడటానికి రావటం జరిగింది. ఇప్పుడు మనం రైతుతో మాట్లాడదాం. నమస్తే అప్పారావు గారు. నమస్తే నరసింహారావు గారు. ఇప్పుడు మనం ఇక్కడ జనవరి 17-18 తారీఖుల్లో ఉన్నాం మనం. అయితే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు కాయలు కోసారు ఆర్మూర్ వెరైటీ. తర్వాత మన మిగతా ప్రొడక్ట్స్ కాకుండా కెమికల్స్ వాటినివి కూడా పక్కన ఉన్నాయి, కల్లాలు అవి కూడా ఇప్పుడు మీకు కంపారిజన్ చూపిస్తాయి. ఎందుకంటే మంది అది రెండు మీకు పక్క పక్కన పెట్టి చూపిస్తే మీకు తేడా తెలిసింది. ఇప్పుడు కొంతమంది ఏమంటారు వాతావరణానికి వస్తాయి లేదు తాలు కాదు ఇదే చెప్పి చెప్తూ ఉంటారు. అది వాస్తవం 50% వాతావరణ మార్పు వల్ల వస్తాయి, కానీ మేజర్గా మనం వాడే మందుల వల్ల వాటి వల్ల కూడా తాలు శాతం అనేది తగ్గడం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు మనం రైతు తోటి మాట్లాడదాం. నమస్తే అండి అప్పారావు గారు. ఇప్పుడు ఈ ఎన్ని ఎకరాలు ఇది మన తోట అప్పుడు ఆ రోజు చూసింది మనం? 2.5 ఎకరాలు కదా. ఇప్పుడు కాపు విషయానికి వస్తే ఎలా ఉంది అంటారు మీకు? ఇప్పుడు ఊర్లో చాలా మంది మందులు వాడుతున్నారు కదా, రసాయన మందులు వాడుతున్నారు, ఇప్పుడు మీరు వాడుతున్నారు కదా, వాటికి వీటికి తేడా ఎట్ట కనబడుతుంది మీకు? ఇబ్బంది లేదండి, బాగానే ఉంది, కూడా వాడుకోవచ్చు అందరు కొత్త వాళ్ళు అయినా ఎవరైనా కూడా. ఇప్పుడు మనకి కెమికల్స్ వాడినప్పుడు ఒక్కొక్క సంవత్సరం దిగుబడి రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం కదా. ఇప్పుడు ఈ డిసెంబర్ నవంబర్ నెలలో తోటలన్నీ కూడా కుచ్చు వచ్చేసి మొత్తం ముద్దుబారిపోతాయి, అయితే అవ్వచ్చు లేకపోతే లేదు. కానీ మన మందులకైతే మినిమం గ్యారంటీ అయితే ఉంటుందిగా, ఎంతో కొంత కాస్త అనేది అయితే ఉంటుంది కదా గ్యారంటీ. మినిమం గ్యారంటీ ఉందండి, గ్రోత్ ఉంది, కాయ సైజ్ ఉంది, ఏంది షైనింగ్ ఉంది, తోట షైనింగ్ ఉంది, తోట మటుకి నెంబర్ 1 గ్రోత్ గా ఉంది, కాపు చిక్కదనం ఉంది, దాని గురించి సందేహం లేదు. అన్ని రకాలుగా వేసుకోవచ్చు, రైతుకి ఇబ్బంది లేదు, దాన్ని బట్టి గ్యారంటీ ఉంది. అయితే సమయస్ఫూర్తిగా టైం ప్రకారం వాడాల్సింది, కొట్టుకోవాలి. ఇది అలేసాము రేపు లేదులే అని అనుకుంటే మాత్రం కాదు, చెప్పిన డోసులన్నీ వరుసగా క్రమేణ కొట్టుకుని రావాలి. అయితే ఈ సంవత్సరం వచ్చి బొబ్బరికి వీటికి తట్టుకోవాలంటే ఈ మిగతా రసాయన మందులు తప్పితే వేరే వాటి వల్ల అంత చేటు లేదు, బెనిఫిట్ లేదు. రసాయన మందులు కొట్టిన తోటలో నిలబట్టల దీనికి వచ్చేసి కొంచెం నిలబడుతుంది, 90% నిలబడుతుంది. దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు ఒక వారం అవుతుంది కాలంలో పోసి, ఒక వారం 10 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. ఇది 2 ఎకరాల్లో కాయలు, 2.5 ఎకరాల్లో మొదటి కొత్త ఇది. అటు ఇటుగా నరసింహారావు గారు, ఇప్పుడు ఇది ఎన్ని కావచ్చు అంటారు ఈ కాలంలో? 20 క్వింటాలు చిల్లర అయితే. ఇందులో ఇప్పుడు మనం చూస్తే ఇవాళ మీరు కాయలు చూస్తున్నారు కదా, ఇప్పుడు తాలు కాయలు ఇన్ని అవ్వచ్చు అంటారు, తాలు కాయలు 20 క్వింటాల మీద ఒక 2 నుంచి 2.5 క్వింటాలు కావచ్చు. అందుకంటే కావచ్చు. మన రైతు సోదరుడు అప్పారావు గారు ఇంతకన్నా ముందు మాట్లాడాడు, అసలు ఈయన ఎడ్యుకేటర్, ఈ ఊర్లో కూడా వీళ్ళ పిల్లలంతా వెల్ సెటిల్డ్, ఆయనకు మొత్తం తెలుసు పక్కన ఏం మందులు వాడుతున్నారు, అసలు ఏంది వాతావరణమా లేకపోతే మందులు ఎఫెక్ట్ అనేది మొత్తం తెలుసు. అన్ని ఉన్నాయి ఆయనకి. ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఈ మందులకి ఆయన ముద్ర వేసాడు మనకి, ఇది వాడితే రైతు అనేవాడు సక్సెస్ అవుతాడని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన మాటల్లో మనం వింటాం కాదు, పక్కన మన నరసింహారావు కొత్త రైతు, ఆయన చూడటానికి వచ్చాడు ఇక్కడికి కల్లాలలో అసలు కాయలు ఎట్లా ఉన్నాయి ఏంది చూడటానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన మాటల్లో కూడా విందాం మనం. ఇప్పుడు ఇది చూసాం మనం, తర్వాత కెమికల్స్ వాడింది పక్కనే ఉంది కల్లం చూపించండి. మనం అబద్ధం చెప్పేది ఏం లేదు, వాళ్ళకి దాచిపెట్టేది కాదు, అసలు కల్లం తీసి ఆ కల్లం తీయండి సరిపోద్ది. ఇది ఇప్పుడు మన మిగతా ప్రొడక్ట్స్ వాడిన ఆర్మూర్ వెరైటీ కాయలు, పక్కన కల్లం చూపించేది, ఇది పక్కన కల్లం ఇప్పుడు ఇందులో ఎన్ని క్వింటాలు? ఇప్పుడు 10 క్వింటాలకి ఎన్ని క్వింటాలు అయితే అండి ఇది తాలు? దీంట్లో 4 అయితే అండి, 4 అంటే అటు సగానికి సగం, 40 పైసలు ఉంటాయి అండి, 40 పైసలు ఉంటాయి. ఇక్కడ వస్తే ఎండి కొంది మొత్తం తాలే కనబడుతున్నాయి, అటు ఇటు సగం తాలే కనబడుతున్నాయి. ఇవి కెమికల్స్ వాడిన మిరపకాయలు, ఇవి కళ్ళంలో చూస్తున్నాం మనం.
మన ఇవి వచ్చేసి మిగతా నూనె వాడిన మిరప తోట అది కాయలు ఇంకా అవపడుతుంది కాదు మనకి. తర్వాత ఇంకొక వెరైటీ ఇట్లా ఈ సూరజ్ 19 వెరైటీ ఇది. దీంట్లో కూడా అంతే ఒక 10 క్వింటాలకు ఒక కింటా కింటన్నర అయిందండి. అంత లేవులే అండి, ఒక అరకింట అయిందట. అరకింట అంటే ఇది 10 క్వింటాలకి ఒక అరకింట కావచ్చు. సూరజ్ 19 ఎన్ని ఎకరాలండి? ఇది రెండు ఎకరా కాడదాక మన కల్లం. ఇది ఎన్ని క్వింటాలు అయింది నరసింహరావు గారు? అటు 20 మొదటి కోత కింద ఎకరానికి 10 క్వింటాలు పైన దిగుబడి వస్తుంది. మొదటి కోత కింద సూరజ్ 19 కానీ ఈ ఆర్మూర్ కానీ 10 క్వింటాల పైనే దిగుబడి వచ్చింది మొదటి కోత కింద. తర్వాత బయట కెమికల్స్ మందులు వాడిన ఇగో ఈ మిరపకాయలు చూడండి. ఇది కెమికల్స్ వాడిన సూరజ్ 19 వెరైటీ. ఇప్పుడు మీకు ఆల్రెడీ అక్కడ చూపించడం జరిగింది మన వాడిని. ఇందులో ఎంత శాతం వస్తుందో నరసింహారావు గారు? ఇందులో ఏముందండి? ఏముంది సరిపోద్ది మొత్తం అటు ఇటు 70% తాలేదట. 80% పైన ఉంటది తాలు. 80 పైన ఉండదండి. ఏరకుండా దొక్కుతున్నాం తాలు కింద తీసుకోవటం. 80 వచ్చిందండి కాదు, 80 వస్తుంది. ఈ 20 కాయలు కూడా ఏంటంటే కూలి అయితే అని దడిచి అంటే ఇవాళ పరిస్థితి చూస్తే కెమికల్స్ వాడిన ఇది సూరజ్ 19 వెరైటీ 80% తాలుగాయలు అయ్యే పరిస్థితి ఉంది. 80% అయింది పరిస్థితి కాదు. ఇది ఎన్ని ఎకరాలండి? ఇది రెండు రెండు. ఇది ఎన్ని కంటాలు ఇది 25 గంటల్లో ఒక 3-4 ఎరై దొరుకుతాయి. ఈ 3-4 మంచి అయితే మంచి నాతో బాగా అయితే 5 బాగా అయితే 5 అందుకంటే కుబేరా కుబేరా మన నిఖితా ఆయిల్స్ వాడిన కుబేరా. ఇది కుబేరా దీంట్లో తాలుగాయల శాతం చాలా తక్కువ ఉంది. అసలు అసలు లేదు. ఎక్కడన్నా ఒకటి ఉంది తాలు. పచ్చికాయలండి అవి పచ్చికాయలు కూరగాయలు కానీ అసలు తాలే లేదు. కుబేరా ఇది నిఖితా ఆయిల్స్ వాడిన కుబేరా. అది అసలు తాలు అనేది లేదు. లేదు తాలుగాయలు ఎత్తుక్కోవాలి అది పరిస్థితి. పక్కన మీరు కెమికల్స్ వాడిన తోట చూస్తే మొత్తం 80% తాలుగాయలే ఉన్నాయి. అందులో మంచి కాయల కోసం ఎత్తుక్కోవాలి, ఇందులో తాలుగాయల కోసం ఎత్తుక్కోవాలి అది పరిస్థితి. ఎట్లా అన్నప్పారావు గారు, ఇప్పుడు ఈరోజు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ ఊరు వాళ్ళందరికీ చెప్పాలా మీరు? ఇలా మన మందులు కొట్టినప్పుడు వేరు ఉంది. చెప్పేది ఏం లేదు. ఇప్పుడు మీరు చెల్లెలు పెట్టినారు, వాట్సాప్ పెడతారు చూస్తారు కదా. చూస్తారు ఇప్పుడు నువ్వు చెప్పు తాలు పర్సెంటేజ్. ఇలా మన నరసింహరావు చెప్పిండు ఒక 20 క్వింటాలకు 2 క్వింటాలు కావచ్చు అని. అంటే 10కి 1 క్వింటాల ఎక్కన అంతే అంతేనండి. పక్కన వాళ్ళు అయ్యే ఆర్మూర్ మటుకే ఆర్మూర్ మటుకు ఇట్లా అసలు అవి కూడా కావు. సూరజ్ 19 అసలు కావు. ఇప్పుడు ఇక్కడ సింజంటా 2043 బ్యాడీ వెరైటీ వేశారు, కుబేరా వేశారు, సూరజ్ 19 వేశారు, ఆర్మూరు 4 వెరైటీలు వేశారు. 4 వెరైటీల్లో కూడా ఆర్మూర్లోనే కొద్దిగా తాలు అవుతుంది. అది కూడా 10 క్వింటాలకి 1 క్వింటాల లెక్కన వస్తే రావచ్చు అని చెప్పడం జరిగింది. మిగిలిన దాంట్లో ఏం లేవు తాలు. అయ్యి లెక్కలో కాదు అసలు. 5 కిలోలు చెప్పడం నరసింహరావు గారు. ఆ కాలం అయిపోయి అర్థమవుతుంది, ఈ కాలం అర్థమవుతుంది, ఈ కాలం తాలుగాయలు కెమికల్స్ వాడిన తోట చూడుకో వాళ్ళకి ఎన్ని చూడు. అసలు ఇందులో మంచి కాయల కోసం ఎతకాలి ఎదుకోవాల్సి నువ్వు చెప్పింది కరెక్టే అన్న. ఎందుకంటే కూలి దండగా కూలి దండగా